కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టనుంది. రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కొత్తగా వందే భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు 75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇక కొత్తగా వచ్చే వందే భారత్ రైళ్లను పూర్తిగా లింకే హాఫ్మెన్ బుష్ కోచ్లతో నిర్మిస్తారు. ఇప్పటికే యూపీలోని పలు నగరాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే ఈ రైళ్లలో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుండడం కాస్త విశేషం.